అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటున్నారు అనే విషయాలు మనం ఈ యువతను అడిగి తెలుసుకుందాం. నేను తిన్నం దొంగడం తప్ప ఇంకో పని ఉండదన్నా దరిద్రం అది, మోసం అమ్మాయిలందరూ మోసం. లవ్ అంటేనే పెద్ద వేస్ట్, ఎవరినే లవ్ చేయకూడదు. కానీ లవ్ చేస్తాను తప్పదు తప్పదు. మరి లవ్ మీద అభిప్రాయం ఏంటి? వేస్ట్ అని చెప్పొక్క. ఎందుకని లవ్ ఉంటే మొత్తం ఆరకాయ ఈ కొనాలి ఈ కొనాలి, వేస్ట్ టైం వేస్ట్ కదా. నలిగిపోవాలి, 5 గంటల దాకా 8 గంటల దాకా కాంప్లెక్స్ 9 గంటల దాకా ఉంటారు వెయిటింగ్ కోసం. ఎందుకు మనం అందంగా 7 గంటలకు వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో తిరిగి అలాగేలా పార్టీ చేసుకుని 9 గంటలకు ఇంటికి కొడుకొచ్చు. మరి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను నేను. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమవుతుంది అని బొక్క, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే కట్టడం అని అవుతుంది. లవ్ మీద నీ అభిప్రాయం ఏంటి? పెద్ద బొక్క, పరమ బొక్క. ఎందుకని చెప్పు, అనుభవించాను కాబట్టి. లవ్ ఫెయిల్యూర్. నువ్వు మరి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా, లవ్ మ్యారేజ్ చేసుకుంటా? పెళ్ళే చేసుకున్నా. చేసుకున్నా. ఓకే కన్ఫర్మ్. ఆర్యపురం లింగంబాట బాంబే అపార్ట్మెంట్స్ 18-39-1 డోర్ నంబర్. లవ్ అంటే ఏమన్నా ఏం లేదు, డబ్బులు వేస్ట్ అంతే తప్ప. అంతే మరి, అనే కరెక్ట్ గా 7 ఇయర్స్ అవుతుంది అని లవ్ చేసుకుని. ఆ టైంలోనే మా ఇంట్లో ఒప్పుకోలేదు. అప్పటి వరకు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అంటారు. ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తాం ఇది మా లవరే కదా అని. అంత చేంజ్ చేసి వస్తుంది వాళ్ళని. లవ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే రీజన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకరకాయ కూర ఇష్టం లేదంట, ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి. అలాగే బాధగాను చేదుగాను ఉంటదా? ఇద్దరు ఉంటే లవర్స్ ఎదుటి చేయొచ్చు, 10-15 మంది ఉంటే వాళ్ళకి మాత్రమే తెచ్చేకనే చేస్తాం. ఓపిక ఎక్కువ ఉంది. చదువుకునే వాళ్ళు మేము చదువుకునే వాళ్ళ దగ్గర ఏమంటాయి, ఒక్కొక్కడికి 10-15 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ ఎక్కడ పోయి చెప్తాం? అలా కాదు, ఇప్పుడు ఒక్కళ్ళే ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక టైం లేదని పవర్ బ్యాంక్ అడిగి తిరుగుతున్నాం అన్న. అంటే మా పొజిషన్ చాటింగ్ లేదా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. చాటింగ్ కూడా కాదు, డైరెక్ట్ మీటింగ్లే. అబ్బో సరే, ఇప్పుడు ఒక్కళ్ళు మెయింటైన్ చేయడమే చాలా కష్టంగా ఉంది. మరి నువ్వు అంతమందిని ఎలా మెయింటైన్ చేస్తున్నావు? నేను మెయింటైన్ చేయట్లేదు, వాళ్ళని నన్ను మెయింటైన్ చేస్తున్నారు. అబ్బో అది మ్యాటర్. అది జస్ట్ పులిహోర కలుపుకోవచ్చు అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం. అదే టైం పాస్. అంతే టైం పాస్. ట్యూస్డే రేపు ట్యూస్డే లవర్స్ డే. ఇంకా లవర్స్ డే సంథింగ్ సంథింగ్. లవర్స్ డే సంథింగ్ వాలెంటైన్స్ డే కూడా కాదు, అంటే బ్లాక్ డే కూడా రేపు. అంటే చాలా మంది సోల్జర్స్ చనిపోయారు. సో మరి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నావు, అరేంజ్ చేసుకోవాలి? అంటే అరేంజ్ నీ గురించి నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. సరే, నాకు ఇన్విటేషన్ మర్చిపోకు. ఆ ఓకే బ్రో, నీ ఫోన్ నెంబర్ ఇస్తే ఇన్విటేషన్ ఇస్తా. లవ్ గురించి నాకేం తెలియదు. ఏం తెలియదు అంట? అబ్బాయిని ఎలాగో మోసం చేసి డబ్బులు అందరూ చెప్పులా. నేను ఎప్పుడు అబ్బాయిని మోసం చేయలేదు. నాకు అబ్బాయిలతో నేను పెద్దగా మాట్లాడను. తెలీదా? లవ్ లేదు బొక్క లేదు, అన్ని ఎమోషన్స్ పోగేసి డస్ట్బిన్ పడేస్తాం బెటర్. ఇంజడ్ మ్యారేజ్ అయితే అమ్మ నాన్న చూస్తారు చూస్తారు కానీ వాళ్ళు మనకు వాళ్ళ గురించి తెలియదు కదా, అబ్బాయి గురించి మనకు తెలియదు. అదే లవ్ మ్యారేజ్ అయితే కొన్ని రోజులు వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తాం కాబట్టి అబ్బాయి ఎలాంటి వాడు ఏంటి అని తెలుస్తుంది. ఫిబ్రవరి 14. ఏమన్నా స్పెషాలిటీ ఉందా ఇప్పటికి? లవర్ ఉంటే స్పెషాలిటీ, లవర్ లేనప్పుడు స్పెషల్ ఏంటండి? లవ్ మీద నీ అభిప్రాయం ఏంటి? మోసం. అయ్యో, మరి లవర్ లేడు అంటున్నావు, మళ్ళీ మోసం అంటున్నావు, అర్థం కదా. అందుకే లవ్ చేయలేదు ఎవరు నేను. ఇప్పుడు జరిగే లవ్ అన్నీ కూడా జెన్యున్ గా ఉంటున్నాయా, ఉండట్లేదా? లేదు బ్రో, అన్ని వన్ సైడ్ లెవెల్. క్రెడిట్ కార్డ్ ఉన్నంతకాలం ఉంటారు మన దగ్గర, దాని తర్వాత ఇంక ఈజ్ గాన్. క్రెడిట్ కార్డ్ ఎప్పుడైతే బ్యాలెన్స్ నిల్ అయిపోయిందో వేరే వాళ్ళు చూసుకుంటారు. నా ఒపీనియన్ అయితే వేస్ట్. లవ్ అంటే వేస్ట్. వేస్ట్ లవ్ గురించి తెలియదు. లవ్ అంటే తెలియదా? లవ్ మీద నీ అభిప్రాయం ఏంటి అసలు? ఎవరైనా పడితే చెప్తున్నా, ఎవరు పడలేదు నిజంగా. రేపు ట్రై చేస్తున్నా దొరికితే. సరే, లవ్ అంటే వేస్ట్ ఆఫ్ టైమ్, టైం బొక్క, మనీ బొక్క, అన్ని బొక్క నా దృష్టిలో. మొత్తం కొత్త వచ్చింది బెస్టీస్ అండ్ వెరైటీగా ఉంటుంది, దిమ్మ తిరిగిపోతుంది. చేయకుండా అన్ని చేస్తారు బెస్టీస్ అంటారు. లవ్కి ఇంకో పేరు పెడుతున్నారు బెస్టీ అని. బెనిఫిట్స్ బొక్క, ఫిబ్ 14 అయితే శుద్ధ బొక్క నా దృష్టిలో. రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు ఆల్డెటైల్తో అమ్మాయిలు వేసుకొని. అదేరా, ఓయోస్ ఓయోస్ ఓయోస్కి వెళ్తారు అండ్ పార్కులు అంటే తిరుగుతారు. బిజినెస్ ఓయో మెడికల్ షాప్ మెడికల్ కాదు, ఓయో రూమ్స్ కి బిజినెస్ బాగుంటుంది. అంటే యాక్చువల్లీ స్టడీస్ లో బిజీగా ఉంటాం, దానివల్ల 5-3
మొత్తం 8 ఎన్ని సెకండ్ ఇయరా సెమిస్టర్ రెండు మొత్తం మొత్తం 3 సెమిస్టర్లు కలిపి ఎన్ని రెండు సెమిస్టర్లు కానీ యాక్చువల్లీ రెండు సెమిస్టర్లు కలిపి 8 ఉన్నాయి 8 అంట బ్యాక్లాగ్స్ మరి స్టడీస్ లో బిజీగా ఉంటాడంట లవ్ అనే సబ్జెక్ట్ పాస్ చదివా సూపర్ చదివాను ఆ సబ్జెక్ట్ పాస్ అయ్యా లేదా అంటే చాలా అటెంప్ట్ చేశాను కొన్ని దబ్బడిపోయింది సక్సెస్ అయిన వేస్ట్ దాని వెనకాల తిరగడం ఎన్ని వేస్టే మొత్తం ఫేక్ రైస్ వాలంటైన్స్ డే ఫేక్ అంటే ఒకళ్ళ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏమి లవ్ చేయరు కదా అంటే లవ్ అనేది ఎదరో నుంచి ఎక్స్పెక్ట్ చేసే జరుగుతుంది అంటున్నారా ఆఫ్ కోర్స్ మాక్సిమం అలానే ఉన్నారు కదా మీరు లవ్ మ్యారేజ్ కి ప్రిపేర్ చేస్తారా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ కా అరేంజ్ కమ్ లవ్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా లవ్ చేసుకోవచ్చు కదా అరేంజ్ మ్యారేజ్ చిన్నపిల్లని కదా నాకు అంతలా తెలీదు నాకు తెలిసినంత వరకు చెప్తాను ఓ చిన్నపిల్లడు అంట పలా కనిపిస్తాడా సర్లే గడ్డం పెరిగిపోతే మాత్రం పెద్దలు అయిపోతారండి ఏంటి బ్రో చూసినట్టు చెప్తున్నా ఒకప్పుడు అంటే పర్ఫెక్ట్గా ఉండేవారు ఇప్పుడు అంటే 4-5 తిరగడం వల్ల ఒకలా ఉండొచ్చేమో కానీ పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళ లైఫ్ అనేది కొంచెం బాగుంటుంది సో నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావు లవ్ మ్యారేజా కుదిరితే లవ్ మ్యారేజే మా పేరెంట్స్ లవ్ మ్యారేజే నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను మరి రేపు వాలంటైన్స్ డే కదా ట్రై చేస్తున్నావా లేదులే అప్పుడు దాకా ఇంకా సింగిల్ స్టేటస్లు పెట్టుకోవడం లవర్ వస్తే అప్పుడు మింగిల్ స్టేటస్లు పెట్టుకోవడం అంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి